ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము కీర్తన గ్రంథం 112:9 వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అన్నమాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ యథార్థవంతుల యొక్క జీవితాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట, నీతిమంతులను గురించి వ్రాయబడిన మాటని మనం ఈ కీర్తనలో గమనిస్తాం. ఇది యేసు ప్రభు వారికి నేరుగా చెందినటువంటి ప్రవచనంగా మనము దీన్ని చూడగలము. కొరింథీయులకు 2:9 వ్రాయబడిన మాటని కూడా మీరు చూడాలని నేను కోరుతా ఉన్నాను. ఇందు విషయమై అతడు వెద తల్లి దరిద్రుల కిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు మన కొరకు ఆయన సమృద్ధిగా ఇచ్చాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనము ఆత్మీయమైన లేమిలో ఉన్నాము, నీతి లేని వారంగా ఉన్నాము, దుష్టులంగా ఉన్నాము, దుర్మార్గులంగా ఉన్నాము, దేవుడు లేని జనంగా ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు వారు తాను మన కొరకు ధర్మశాస్త్రానికి లోబడిన వాడై నీతిని సంపాదించి మనకు తన నీతిని అనుగ్రహించాడన్న వాస్తవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాము. తద్వారా ఆయన నీతిని మనం పొందాము, ఆయన నీతిని మనం ధరించుకున్న వారంగా ఉన్నామన్న వాస్తవాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. వారు విశ్వాస మూలమున నీతివంతులుగా తీర్చబడతారు అని Rom 5:1 చదువుతూ ఉంది. అలాగా యేసు ప్రభు వారి నీతిని మనం పొంది మనము దరిద్రులంగా ఉన్నటువంటి మనము ధనవంతులమయ్యాము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. యేసు ప్రభు వారి యొక్క నీతి అది నిత్యము నిలిచేటువంటి నీతిగా ఉంది. ఆయన యొక్క కొమ్ము ఘనత నుండి హెచ్చించబడిందన్న వాస్తవాన్ని ఈ యొక్క ప్రవచన వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దేవుని బిడ్డలంగా, యేసు ప్రభు వారి యొక్క బిడ్డలంగా మనము ఇతరులకు ఇవ్వవలసినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇది ఆత్మీయ విషయాల్లో మనం చేయాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే శారీరకమైనటువంటి విషయాల్లో కూడా మనం ఇతరులకు ఇవ్వాల్సినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. సువార్త ప్రకటించడం ద్వారా మనం అనేకులని ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా మనం చేస్తాము. మనకున్న వాటిలో ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎవరైతే లేమిలో ఉన్నారో అలాంటి వారికి మనము సహాయం చేసేవాళ్ళుగా ఉంటాము. అలాగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క నీతిలో మనం కూడా పాలు పొందేటువంటి వాళ్ళంగా ఉంటామన్న వాస్తవాన్ని ఇది నాన్న మనం గుర్తెరుగుతాం. కాబట్టి మనకు చేతనైనా తోచిన, దేవుడు మనల్ని ఆత్మ ద్వారా ప్రేరేపించగా చేయగలిగిన సహాయాన్ని మనం ఇతరులకు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే సువార్తను ఇతరులకు నిరాటంకంగా మనము చేయడానికి, ప్రకటించడానికి మనం ఒక తీర్మానాన్ని తీసుకుందాం. అలాగే చేయడానికి దేవుడు మనందరికీ కృపను గ్రహించునుగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ M.Isaac.